ఇప్పుడు మనం ప్రొకార్యోటిక్ సెల్ గురించి చూద్దాం. ఫస్ట్ అసలు ప్రొకార్యోట్ అంటే ఏంటి? ప్రో అంటే బిఫోర్, క్యారియాన్ అంటే న్యూక్లియస్. ప్రొకార్యోట్ అంటే బిఫోర్ న్యూక్లియస్, అంటే వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఫామ్ అవ్వకముందు ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని ప్రొకార్యోట్స్ అంటాం. ఇప్పుడు డెఫినేషన్ ప్రకారం చూద్దాం. ఏ మైక్రోస్కోపిక్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం దట్ హ్యాస్ నైదర్ ఎ డిస్టింక్ట్ న్యూక్లియస్ విత్ ఎ మెంబ్రెయిన్ నార్ అదర్ స్పెషలైజ్డ్ ఆర్గనల్స్. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మైక్రోస్కోపిక్. ప్రోకారియోట్స్ అంటేనే మైక్రోస్కోపిక్. అవి జనరల్గా మనం కంటితో చూస్తే కనిపించవు, ఓన్లీ వీ కెన్ సీ దెమ్ అండర్ ద మైక్రోస్కోప్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే అవి సింగిల్ సెల్డ్ ఆర్గానిజం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ మనం ఉన్నాం, మనలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మిలియన్స్ ఆఫ్ సెల్స్ కలిపి మనం ఒక ఆర్గానిజం, కానీ ప్రొకార్యోట్స్లో అలా ఉండదు. సింగిల్ సెల్ ఆర్గానిజం అంటే ఆర్గానిజం అంటేనే ఒకే ఒక సెల్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని జెనెటిక్ మెటీరియల్కి మెంబ్రేన్ ఉండదు. మనం దీని న్యూక్లియస్ అన్నాం, కాకపోతే న్యూక్లియాయిడ్ అంటాం. ప్రోక్రోమోజోమ్, న్యూక్లియాయిడ్ అని చాలా పేర్లు ఉన్నాయి, విల్ సీ దెమ్ లేటర్. ఇందులో జెనెటిక్ మెటీరియల్ చుట్టూ మెంబ్రేన్ ఉండదు. ఇది బేసిక్ డిఫరెన్స్ ప్రొకార్యోట్కి యూకార్యోట్కి. మనం యూకార్యోట్స్లో చూసుకుంటే జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏ క్రోమోజోమ్లో ఉంటుంది, ఆ క్రోమోజోమ్ న్యూక్లియస్ లోపల ఉంటుంది, మళ్ళీ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ ఎన్వెలప్ ఉంటుంది. కానీ ప్రొకార్యోట్స్లో అవేం ఉండవు, డైరెక్ట్గా జెనెటిక్ మెటీరియల్ అనేది సైటోప్లాజంలో ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే స్పెషలైజ్డ్ ఆర్గనల్స్ ఏమీ ఉండవు. యూకారియోట్స్లో గాల్గి కాంప్లెక్స్ అని, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని, మైటోకాండ్రియా అని చాలా రకాల ఆర్గనల్స్ ఉంటాయి. కానీ ప్రొకారియోట్స్లో అవేం ఉండవు. మ్యాక్సిమం మనం గమనించేది ఏంటంటే సైటోప్లాజం, జెనెటిక్ మెటీరియల్, రైబోజోమ్స్, అంతే. ఇది బ్రీఫ్ డిస్క్రిప్షన్. ఇప్పుడు ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్. అసలు ప్రొకారియోట్స్ అంటే ఏమేమి వస్తాయి దీని కిందకి చూద్దాం. మనకి బయలాజికల్ క్లాసిఫికేషన్ తెలుసు కదా, ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్. దీన్ని ఆర్హెచ్ విట్టాకర్ అనే సైంటిస్ట్ 1969లో చేశాడు. ఇతను చేసిన ఆర్డర్ వచ్చేసి కింగ్డమ్ టు స్పీసెస్. కింగ్డమ్ ఈస్ ద ఫస్ట్ హైరార్కీ. కింగ్డమ్, తర్వాత ఫైలమ్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసెస్. కింగ్డమ్ని ఫస్ట్ పెట్టాడు. టోటల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటినీ ఫైవ్ కింగ్డమ్స్లోకి క్లాసిఫై చేశాడు. ఫస్ట్ ది మొనీరా, ప్రొటిస్టా, ఫంగి, ప్లాంటే, అనిమేలియా. ఈ ఫైవ్ కింగ్డమ్స్లో మొనీరా ఒక్కటి ప్రొకారియోట్స్, మిగతా అన్ని ఆర్గానిజమ్స్ యూకారియోట్స్ కింద క్లాసిఫై చేశాడు. మొనీరా, మొనీరాలోకి బ్యాక్టీరియా వస్తే బ్యాక్టీరియా, మొనీరా కింగ్డమ్లోకి ఏ ఫైలం, ఏ క్లాస్, ఏ ఆర్డర్ ఏమొచ్చినా కానీ అవి ప్రొకారియోట్స్. అండ్ యూనిసెల్యులర్, మొనీరా అంటేనే అన్ని యూనిసెల్యులర్, బికాస్ ప్రొకారియోట్స్ జనరల్ క్యారెక్టర్ ఏంటంటే అవి సింగిల్ సెల్లే ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా లీడ్లో ఉన్నది ఏంటంటే సిక్స్ కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఇందులో కింగ్డమ్ కాదు ఫస్ట్ హైరార్కీ, దానిపైన ఇంకొకటి వచ్చింది డొమైన్ అని. సిక్స్ కింగ్డమ్ క్లాసిఫికేషన్లో టోటల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని త్రీ డొమైన్స్లోకి క్లాసిఫై చేశారు, బ్యాక్టీరియా, ఆర్కియా అండ్ యూకారియా. దీని ప్రకారం చూస్తే ఫస్ట్ టూ డొమైన్స్ మొనీరా కిందకు వస్తాయి, ఫస్ట్ టూ డొమైన్స్ ప్రొకారియోట్స్ కిందకు వస్తాయి. యూకారియా అంటే ప్లాంట్స్, యానిమల్స్, ఫంగై, ప్రోటీస్, ఇవన్నీ యూకారియోట్స్. బ్యాక్టీరియా, ఆర్కియా, ఈ రెండు డొమైన్స్లో ఉన్నవన్నీ ప్రొకారియోట్స్. ఇప్పుడు ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఆర్కీబ్యాక్టీరియా, బ్యాక్టీరియా, సైనోబ్యాక్టీరియా, మైకోప్లాస్మా, యాక్టినోమైసిటిస్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ప్రొకారియోటిక్ సెల్. ఫస్ట్ న్యూక్లియర్ మెటీరియల్ చూద్దాం. ప్రొకారియోట్స్లో న్యూక్లియర్ మెటీరియల్, జెనెటిక్ మెటీరియల్, లేదా సింపుల్గా డిఎన్ఏ అందాం. డిఎన్ఏ నేగ్డ్ అంటే ఏ మెంబ్రేన్ ఉండదు దాని చుట్టూ, అండ్ సైటోప్లాజంలోనే కాయిల్ అయ్యి ఉంటుంది. దీన్ని మనం జీనోఫోర్ అంటాం, న్యూక్లియర్ బాడీ అంటాం, న్యూక్లియాయిడ్ అంటాం, ఏదైనా ఒకటే. దాన్ని జెనెటిక్ మెటీరియల్ని ఇన్ని పేర్లతో పిలుస్తాం. అండ్ ఇంకో విధంగా ఏమంటామంటే దీన్ని ప్రోక్రోమోజోమ్ అని కూడా అంటాం. ప్రో క్రోమోజోమ్ అంటే బిఫోర్ క్రోమోజోమ్, ఇందులోనే ఉంది మీనింగ్. అంటే అది సింగిల్ క్రోమోజోమ్కి ఈక్వల్గా
ఉంటుంది. సో దాన్ని ప్రోక్రోమోజోమ్ అని అంటాం. చాలా ప్రొకార్యోట్స్లో ఈ న్యూక్లియాయిడ్తో పాటు అడిషనల్గా సర్క్యులర్ డిఎన్ఏ ఉంటుంది. అంటే ఈ కాయిల్ అయిన న్యూక్లియాయిడ్తో పాటు సర్క్యులర్గా ఉండే స్ట్రక్చర్స్, అవి కూడా డిఎన్ఏనే. వాటిని మనం ప్లాస్మిడ్స్ అంటాం. వీటి యూజ్ ఏంటంటే అవి కొన్ని అడిషనల్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటాయి. అంటే నైట్రోజన్ ఫిక్సేషన్లో హెల్ప్ చేస్తాయి, రెసిస్టెన్స్ని ఇస్తాయి సెల్కి, సపోజ్ బ్యాక్టీరియల్ సెల్కి. మనం యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ అది ఇన్ఫెక్షన్ పోలేదు అంటే దానికి రెసిస్టెన్స్ ఉన్నట్టే కదా. ఆ రెసిస్టెన్స్ని క్యారీ చేసే జీన్స్ ఈ ప్లాస్మిడ్స్లో ఉంటాయి. అండ్ ఫెర్టిలిటీలో కూడా ప్లాస్మిడ్ హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెల్ వాల్. సెల్ వాల్ స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే బ్యాక్టీరియా, సైనో బ్యాక్టీరియా అంటే ప్రోకారియోట్స్లో ఇవి టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఇందులో మాత్రం కనిపిస్తుంది. కానీ మైకోప్లాస్మాలో ఆబ్సెంట్, మైకోప్లాస్మాలో సెల్ వాల్ ఉండదు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లాజెల్లా అండ్ ఫింబ్రియా. ఫ్లాజెల్లాకి ఫింబ్రియాకి చాలా తేడా ఉంది. ఫ్లాజెల్లా అంటే పొడుగ్గా ఉంటాయి, సింగిల్ స్టాండర్డ్ ఉంటాయి. ఫింబ్రియా అంటే చిన్న చిన్నవి ఉంటాయి, సెల్ చుట్టూ న్యూమరస్గా ఉంటాయి. ఫస్ట్ ఫ్లాజెల్లా చూద్దాం. ఫ్లాజెల్లా ఆర్ ప్రెజెంట్ ఇన్ సమ్ బ్యాక్టీరియా ఓన్లీ. అంటే అన్నిట్లో ఉండాలని లేదు, కొన్నిట్లో ఉంటాయి, కొన్ని నాన్ ఫ్లాజెల్లాగా కూడా ఉంటాయి. అండ్ ప్రోకారియోట్స్లో ఫ్లాజెల్లా ఉందంటే అది సింగిల్ స్టాండర్డ్ అయి ఉంటుంది. కానీ యూకారియోట్స్లో సింగిల్ స్ట్రాండ్ కాదు, 11 స్ట్రాండ్స్ ఉంటాయి ఫ్లాజెల్లాలో యూకారియోట్స్లో. కానీ ప్రోకారియోట్స్లో ఓన్లీ సింగిల్ స్ట్రాండ్. అండ్ ఫింబ్రియా చూస్తే ఇవి మూమెంట్లో ఏం హెల్ప్ చేయవు. వాటిని పిలి అని కూడా అంటాం లేదా ఫింబ్రియా అంటాం. అటాచ్మెంట్కి యూస్ అవుతుంది. అండ్ ఎస్టెరిషియా కొలైలో కాంజుగేషన్లో కూడా యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఫోటోసింథటిక్ థైలాకోయిడ్స్. అసలు థైలాకోయిడ్స్ అంటేనే ఫోటోసింథసిస్లో హెల్ప్ చేస్తాయి. క్లోరోప్లాస్ట్ లోపల ఉంటాయి ప్లాంట్ సెల్లో. కొన్ని ప్రొకార్యోట్స్లో, అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే బ్లూ గ్రీన్ ఆల్గే అండ్ కొన్ని బ్యాక్టీరియా ఫోటో ఆటోట్రోపిక్ నేచర్ని కలిగి ఉంటాయి. అంటే అవి ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి, సన్లైట్ నుండి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. కానీ ఇందులో క్లోరోప్లాస్ట్లు ఉండవు కదా, మరి డైరెక్ట్గా థైలాకోయిడ్స్ే సైటోప్లాజంలో ఉంటాయి. క్లోరోప్లాస్ట్ ఏం అంటే బయట మెంబ్రేన్స్ ఉండవు, లోపల థైలాకోయిడ్స్ ఫ్రీగా సైటోప్లాజంలో ఉంటాయి. ఫస్ట్ మనం యూకారియోటిక్ ప్లాంట్స్ వల్ల ఇక్కడ స్ట్రక్చర్ ఉంది చూడండి. బయట ఔటర్ మెంబ్రేన్, ఇన్నర్ మెంబ్రేన్, లోపల థైలాకోయిడ్ ఉంది. థైలాకోయిడ్స్ లోపల ఉన్నాయి, అంటే బయట మెంబ్రేన్ ఉంది. దీన్ని మొత్తాన్ని కలిపి మనం క్లోరోప్లాస్ట్ అన్నాం. కానీ ప్రోకారియోట్స్లో అలా ఉండవు, థైలాకోయిడ్సే డైరెక్ట్గా సైటోప్లాజంలో ఉంటాయి. నెక్స్ట్ మెంబ్రేన్ లైన్ సెల్ ఆర్గనల్స్. మనం ఫస్టే చెప్పుకున్నాం కదా ఇందులో స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనల్స్ అన్నీ ఆబ్సెంట్. అంటే మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్గి అపరేటస్, లైసోజోమ్స్, మైక్రోట్యూబుల్స్, మైక్రోఫిలమెంట్స్, సెంట్రియోల్స్, ఇవి ఏమి ఉండవు. జస్ట్ రైబోజోమ్స్, సైటోప్లాజం, జెనెటిక్ మెటీరియల్. నెక్స్ట్ వాక్యూల్స్. వాక్యూల్స్ కూడా ఏం పెద్దగా ఉండవు, కానీ కొన్నిట్లో కాంప్లెక్స్ గ్యాస్ వాక్యూల్స్ ఉంటాయి ఫర్ బయాన్సీ, వాటి కోసం. అండ్ నెక్స్ట్ రైబోజోమ్స్. రైబోజోమ్స్ ఇవి ఓన్లీ ఆర్గనల్స్ ప్రోకారియోట్స్లో ఉంటాయి, యూకారియోట్స్లో ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ప్రోకారియోట్స్లో 70S రైబోసోమ్స్ ఉంటాయి, యూకారియోట్స్లో 80S రైబోసోమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సిమిలర్ 70S రైబోసోమ్స్ అక్కర్ ఇన్సైడ్ ద క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా ఆఫ్ యూకారియోట్స్. మనం ఏం చెప్పుకున్నాం, ప్రోకారియోట్స్లో 70S, యూకారియోట్స్లో 80S. కానీ యూకారియోట్స్లో కూడా 70S ఉంటాయి రైబోసోమ్స్. అవి ఎక్కడెక్కడ అంటే క్లోరోప్లాస్ట్లో, మైటోకాండ్రియాలో. అండ్ ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చారు, ఒక్కొక్క రైబోసోమ్లో 2 సబ్ యూనిట్స్ ఉంటాయి. 70S రైబోసోమ్ అంటే 50S, 30S, 80S అంటే 60S, 40S. కాంపోజిషన్స్ ఇచ్చారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ వన్ ఎన్వెలప్ సిస్టమ్ ప్రోకారియోట్స్లో ఉంటుంది. ఇలా ఎందుకు అంటామంటే లోపల ఏ మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ ఉండవు, ఈవెన్ జెనెటిక్ మెటీరియల్ చుట్టూ కూడా మెంబ్రేన్ ఉండదు. ఉన్న ఒకే ఒక్క మెంబ్రేన్ ఏంటంటే సెల్, బయట సెల్ని సరౌండ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండే ఒకే ఒక మెంబ్రేన్ ఉంటుంది. సో
సింగిల్ మెంబ్రెయిన్ ఆర్ వన్ ఎన్వలప్ సిస్టమ్ అంటాం. కానీ యూకారియోట్స్లో టూ ఎన్వలప్ సిస్టమ్ ఉంటుంది. బయట ఒక సెల్ అంతటికి ఒక కవరింగ్ అండ్ న్యూక్లియస్కి ఒక కవరింగ్. సో టూ ఎన్వలప్ సిస్టమ్ అది. నెక్స్ట్ డిఎన్ఏ కంటెంట్. ప్రోకారియోట్స్లో డిఎన్ఏ కంటెంట్ వెరీ లో అనుకున్నాం కదా. ఒక న్యూక్లియాయిడ్ ఒక క్రోమోజోమ్తో సమానం, అంటే ఎంత తక్కువ కంటెంట్ ఉందో, డిఎన్ఏ కంటెంట్ ఉందో ఆలోచించండి. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్. ఇది సెంట్రల్ డాగ్మా ఆఫ్ బయాలజీ. ట్రాన్స్క్రిప్షన్ ఏమో సైటోప్లాజంలోనే జరుగుతుంది, ట్రాన్స్లేషన్ కూడా సైటోప్లాజంలోనే జరుగుతుంది. కానీ యూకారియోట్స్లో ఇక్కడ పిక్చర్లో చూడండి, న్యూక్లియస్లో ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. ప్రొడ్యూస్ అయిన ఎంఆర్ఎన్ఏ న్యూక్లియర్ పోర్ గుండా బయటకు వచ్చి రైబోసోమ్కి అటాచ్ అవుతే ట్రాన్స్లేషన్ జరుగుతుంది. అంటే ట్రాన్స్క్రిప్షన్ న్యూక్లియస్లో, ట్రాన్స్లేషన్ సైటోప్లాజంలో జరుగుతుంది యూకారియోట్స్లో. కానీ ప్రోకారియోట్స్లో రెండు ప్రాసెస్లు సైటోప్లాజంలోనే జరుగుతాయి. అండ్ రెస్పిరేటరీ ఎంజైమ్స్. ఒక డౌట్ వస్తుంది జనరల్గా మనకి, యూకారియోటిక్ సెల్స్లో మైటోకాండ్రియా ఉంది రెస్పిరేషన్కి, మరి ప్రోకారియోటిక్ సెల్లో మైటోకాండ్రియా ఆబ్సెంట్, మరి వాటికి రెస్పిరేషన్ ఎట్లా జరుగుతుంది అంటే సెల్ మెంబ్రెయిన్లో, సెల్ చుట్టూ ఉన్న మెంబ్రెయిన్లో రెస్పిరేటరీ ఎంజైమ్స్ ఉంటాయి, వాటి సహాయంతో రెస్పిరేషన్ జరుగుతుంది.